తిప్పలు తిప్పలుగా పాములు. వాటన్నిటిని ఏం చేశారో తెలుసా అండి? పాము అంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి. అలాంటి పాములు కుప్పలు తిప్పలుగా బస్తాల్లోను బకెట్లోను ఎక్కడ పడితే అక్కడ కనబడితే ఏం చేస్తామండి? పాము అంటేనే చచ్చేంత భయం. పాము మాట అంటే చాలు, కొంతమంది పరుగులు పెడతారు, కొంతమందికి అయితే బొళ్ళంతా జలదరిస్తుంది, ఇంకొంతమందికి అయితే జ్వరమే వచ్చేస్తుందండి. అటువంటి పాముల గురించి ఏంటి పాముల గోల అనుకుంటున్నారా? అదేనండి కథలోకి వచ్చేద్దాం. ఇలాంటి పాములన్నీ ఎన్ని ఎక్కడ కనబడ్డాయో ఆ వివరాల్లోకి వెళ్ళిపోదామండి. అందమైన విశాఖపట్నంలో అడవులు కొండలు వీటితో పాటు మడ అడవులు కూడా మన విశాఖలోనే ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ టౌన్షిప్తో పాటు శివారు ప్రాంతాలలో కొండలు చిన్న చిన్న అడవులు చెట్లు భారీగా ఉన్నాయండి. ఆయా ప్రాంతాల్లో ఉండే విషసర్పాలన్నీ కూడా ఇలా జనవాసాలలోకి వచ్చి జనాల్ని భయభ్రాంతుల్ని చేస్తున్నాయండి. అంతేనా, వచ్చి ఎక్కడో ఉండి వెళ్ళిపోతే పర్వాలేదండి, ఇళ్ళలోకి వచ్చేసి ఏసీల్లో చొరబడుతున్నాయి, వంటగదిలోనూ ఇక్కడ అక్కడ లేదు, బాత్రూంలో కూడా తొంగి చూస్తున్నాయి. నిజంగానే ఎంతో భయంకరమైనటువంటి ఈ సర్పజాతులను చూస్తే ఎవరికైనా చలి జ్వరం మాత్రం వచ్చేస్తుందండి. అందులోకి చిన్న చితగా కాదు, బురద పాములు కాదు ఇవి. 5 జరిగుడ్లు, 2 నాగుపాములు, 1 పొడవాటి కొండ చిలువానండి. మళ్ళీ 5 జరిగుడ్లు, 3 నాగుపాములు, 1 పొడవాటి కొండ చిలువ. ఏంటి పాముల లిస్ట్ ఏంటి అనుకుంటున్నారా? మరి అదేనండి తొందర, కథలోకి వచ్చేస్తున్నాం కదా. ఈ కథ ఏంటో వినండి. నిజంగా పట్టణాలు పల్లెటూళ్ళలో పాముల భయం ఉండేదండి, కానీ ఇప్పుడు మహానగరాల్లోనూ సిటీల్లోనే ఇలా ఉంటే ఇంకా ప్రజలు ఎంత భయం పడాలండి. అవునండి, వాటికి కూడా వాసం ఎక్కడ ఉంటుంది, అదే నివాసం. అడవులు కొట్టేసి, చెట్లు కొట్టేసి, ఎక్కడ పొదలు కొట్టేసి, ఎక్కడ పడితే అక్కడ బిల్డింగులు కడుతున్నప్పుడు అవి మరి ఇళ్లలోకి వచ్చి చేరుతాయి. ఇవన్నీ ఎక్కడో కాదండి, మన విశాఖ సిటీ, అదేనండి విశాఖపట్నం అండి, విశాఖ మహానగరంలోనే వేరు వేరు చోట్ల అన్నమాట ఇవి జనావాసంలోకి వచ్చేసేయండి. పాపం జనాల్ని ఎంత హడలెత్తించాయో, పాము అంటేనే ప్రాణాలు అరిచేతుల్లో పట్టుకుని భయపడతాం. ఇక అవి కంటపడితే అందులోకి జరిగొడ్డు, ఇక కొండ చెలువ అంటే ఎంత పెద్దదిగా ఉంటుందో తెలుసు కదండి. ఇంత భయంకరమైన ఈ పాములన్నింటినీ స్నేక్ సేవా సొసైటీ, కిరణ్ అండ్ టీమ్, స్టీల్ ప్లాంట్ టౌన్షిప్, మధురవాడ, ఎండాడ, గాజువాక, కూర్మానపాలెం, ఇలా వేరువేరు చోట్ల ఇళ్లల్లో మరికొన్ని జనాలు ఉండే ప్రాంతాల్లోకి వచ్చేస్తే వాటిని పట్టుకున్నారండి. ఈ స్నేక్ క్యాచర్ చేతిలో కట్టలు కట్టలుగా పాములు కనిపిస్తున్నాయి చూడండి, ఎంత భయంకరంగా ఉన్నాయో. ఇవన్నీ జాతి పాములండి బాబు, బురద పాములు కాదు. ఇదండి పాములు గోళ. జై గురుదత్త, జై సర్పజాతి, నమో నమః. ఒకప్పుడు పల్లెటూళ్ళు అంటే అయ్య బాబాయ్ భయం, పాములుంటాయి, పుట్టలుంటాయి, తోటలు దొడ్లు అనేవారండి. ఇప్పుడు పాములకి పట్టణాలు పల్లెలు తేడా లేదు, ఎక్కడైనా అవి సంచరిస్తున్నాయి అనేది ఇప్పుడు మన విశాఖపట్నంలో చూసిన దాన్ని బట్టి మనకి ఒక నిర్ధారణ అయింది. అయితే దేని నుండైనా మనం రక్షింపబడాలి అంటే భగవన్నామ సంకీర్తనేనండి. అందులోకి ఇటువంటి విష సర్పాలు మనకంట పడకూడదు, వాటికంట మనం పడకూడదు, మన జోలికి అవి రాకూడదు, వాటి నుండి మనకు రక్షణ కావాలి అంటే మానసాదేవి స్తోత్రం. ఇవి మనకు రికార్డ్ రూపంలో దొరుకుతాయి, పుస్తకంలో ఉంటాయి, వీటిని ప్రతి ఇంటా కూడా చదువుకుంటూ ఉంటే ఇది చాలా మంచిదండి. అసలు ఈ క్రిములు కానీ కీటకాలు కానీ విష సర్పాలు కానీ ఎక్కడా మనకు కనబడవండి, ఆ తల్లిని తలవండి. జై మానసాదేవి.